శివుడు పులి చర్మం ధరించటానికి గల కారణాలు తెలుసుకుందాం కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే దైవం బోళాశంకరుడు త్యాగానికి ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపమైన ఈ మహాదేవుడు పులి చర్మం ధరించటానికి గల కారణాల మీద చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి మత విద్వేషాలను రెచ్చగొట్టేవాళ్లైతే ఒక జీవిని చంపి దాని చర్మాన్ని కప్పుకోవడం ఏంటి అని అవహేళన చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అలాంటివాడు అసలు దేవుడు అని నమ్మటం ఏంటి అని వెర్రి మొర్రి వ్యర్థ ప్రేలాపనలు చేస్తూ ఉంటారు నిజానికి శివుడు ధరించే పులిచర్మం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి అనుమానాలు రావు అనడంలో ఎలాంటి సంశయం ఉండదు శివుడు పులిచర్మాన్ని ధరించటానికి గల కారణం ఇంకా పులిచర్మం మీద తపస్సు చేయడానికి గల కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కంద పురాణం ఆధారంగా చేసుకొని బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ ప్రకారం శివుడు మానవ రూపంలో దిగంబర స్వరూపంతో ఎలాంటి వస్త్రాలను ఒంటిమీద వేసుకోకుండా లోకాలన్నీ సంచరించేవారని తెలుస్తోంది అలా సంచరించే సమయంలో కొందరు ముని భార్యలు అతని పట్ల ఆకర్షితులయ్యేవారని తెలుస్తోంది అలా మునుల కోపాద్రేకానికి ఫలితంగా అత్యంత క్రూరమైన ముని నిర్మిత వ్యాఘ్రము అంటే పులి ఒకటి సృష్టించబడింది అది చూడటానికి భయం కొలిపే విధంగా అత్యంత బలసాలైన జంతువుగా దాన్ని తీర్చిదిద్దారని అలా మనిషి రూపంలో ఉన్న శివుడి మీదకి ఆ పులిని ఉసుకొల్పడంతో ఆయన దాన్ని ఒక్క దెబ్బకే మట్టు పెట్టడం చూసి విస్తుపోయిన ఆ మునులు ఈయన మామూలు మనిషి కాదని సాక్షాత్ లయకారుడైన మహాదేవుడని తెలుసుకుని తమ తప్పుని క్షమించమని కోరారని తెలుస్తోంది అలా అనుకోకుండా సంహరింపబడిన ఆ మాయా వ్యాఘ్రం నుండి సేకరించిన చర్మమును శివుడు తన వస్త్రంగా స్వీకరించారని అర్థం చేసుకోవచ్చు శూన్య సిద్ధాంతం ప్రకారం శివుడు ఎలాంటి వస్త్రధారణ లేకుండా సంచరించే మహాయోగి గనక ఇప్పటికీ కొందరు నాగసాధువులు ఆ పద్ధతిని పాటిస్తారని తెలుస్తోంది దీనిని దైవ సంబంధిత దృష్టితోనే చూడాలి తప్ప వక్రమార్గంలో చూస్తే శివాగ్రహానికి గురవుతామని గమనించాలి దిగంబర రూపం వెనుక ఉన్న గూఢార్థం బ్రహ్మనిర్మిత మానవ సృష్టిలో అత్యంత కీలక భూమిక పోషించే శరీరం తప్ప ఇంకేదీ ఒక జీవుడికి మరణం వరకు శాశ్వతంగా ఉండదని మనం అర్థం చేసుకోవాలి భగవద్గీతలో కూడా శరీరాన్ని వస్త్రాలతో పోల్చటం గమనిస్తే మనకు ఈ దిగంబర స్వరూపం యొక్క విశేషం అర్థమవుతుంది ఇక పులి చర్మాన్ని ధరించటానికి గల ఇంకొక కారణం ఏంటో కూడా తెలుసుకుందాం సహజంగా చాలా అందమైన ప్రాణుల్లో పులి ఒకటి మాంసాహారి అవడం వల్ల మనలో చాలామంది పులిని చూసి భయపడతాం కానీ పులి అనే జీవి చాలా ఆకర్షణీయంగా టీవీని సూచించే విధంగా ఉంటుంది కనుక మానవుల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన భావోద్వేగాలను భావతరంగాలను పులితో పోలుస్తారు ఆవేశం క్రోధం ఈర్ష్య ద్వేషం కామవాంఛ మొదలగు భావాలు యానిమలిస్టిక్ బిహేవియర్స్ మనిషిలో చాలా రకాల మార్పులకు కారణమవుతాయి మనిషి ఒక శిశువుగా జన్మించినప్పుడు ఆకలి తప్ప ఇంకెలాంటి భావం ఉండదు అందుకే చంటి పిల్లలను దేవుళ్లతో పోలుస్తారు కాలక్రమానుసారం ఎదగడం మొదలుపెట్టిన మనిషి పైన ఈ ఆవేశం క్రోధం అనే వాటికి లోనై చాలా రకాల ఆకృత్యాలకు పాల్పడుతూ ఉంటారు అలా పులి చర్మంతో పోలిక ఉండే ఆవేశం క్రోధం ఈర్ష్య ద్వేషం కామవాంఛ మొదలగు వాటన్నింటినీ తన కింద ఉంచుకొని దానిమీద సత్య సముపార్జన దిశగా ధ్యానంలో మునిగిపోయే మహాదేవుడు మనకు చెప్పదలుచుకున్న మోహ లోభాలను మోహలోభాలను ఉన్న ఈ పులిచర్మం మీద పై చెయ్యి కలిగినవి ప్రేమ శాంతం త్యాగం మాత్రమే అని మనిషికి జంతువుకి గల వ్యత్యాసం గురించి తెలియచెప్పే విధంగా మనిషి తనలోని అవలక్షణాలను పులి రూపంలో ఊహించుకుని ఉంటూ ఎప్పుడూ వక్ర మార్గాలు పట్టి చివరకు తన అంతం దిశగా సాగుతాడని అలా కాకుండా ఈశ్వరానుగ్రహమైన ధ్యానం పాటించి అంకుటిత దీక్షా దక్షతలతో మెలిగి లోకంలో తాను పుట్టడానికి గల కారణాన్ని గ్రహించి తన సైద్ధాంతిక ధర్మాలన్నీ నెరవేరిస్తే చివరకు శివైక్యం అవుతాడన్నది పులి చర్మంపై శివధ్యానం యొక్క అసలు సిద్ధాంతం కాని దురదృష్టవశాత్తు నేటి ప్రపంచంలో అత్యంత అల్ప సంఖ్యలో ఉండి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న పులుల్ను వక్రీకరించిన కథల ఆధారంగా వేటాడి ఆనందం పొందిన కొందరి భ్రష్టు పట్టిన రాచరీకపు అలవాట్లకు శివుని పులిచర్మధారణకు ధారణకు జోడించటం ఒక హేయమైన చర్యగా భావించాలి కాళధర్మం ప్రకారం మరణించిన జీవి చర్మాన్ని ధరించటం మహాదేవుడికే చెల్లింది కానీ ఆకలికి ఇంకా మానవులను పీడించే సమయంలో తప్ప విలాసాలకు ఎప్పుడూ జంతువులను వేటాడకూడదన్న మానవ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పులివేట సమంజసం అని శివాజ్ఞ ప్రకారం జరిగే ప్రక్రియ అన్నది ఒక బూటకపు ప్రచారం అనే అర్థం చేసుకోవాలి ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం